మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి గురువారం. ఈరోజు మనమంతా గురునామస్మరణ చేయాలి. ఓం శ్రీ గురుదత్తాయ నమః అని జపిస్తే గురు అనుగ్రహం కలుగుతుంది. తెలిసి తెలియక ఎవరినైనా మనస్తాపానికి గురి చేసి ఉంటే ఆ ఫలం కాస్తైనా తగ్గుతుంది. ద్వాదశి నాడు ప్రయాణాలు చేయకూడదు. తప్పనిసరైతే కొంచెం బెల్లాన్ని నోటిలో వేసుకుని బయలుదేరాలి. కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధాలు కుదరవు. అలాంటి వారు పెళ్లి చూపులకు వస్తున్నట్టుగా కబురు రాగానే నూతన వస్త్రాలని ధరించాలి. అప్పుడు తప్పనిసరిగా ఆ పెళ్లి సంబంధం కుదిరిపోతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. చాలా సందర్భాల్లో మన దుఃఖానికి మనమే కారణమవుతాం. ఎలాగంటే మన స్థాయిని మరచి అంతకు మించిన వాటిని ఆశిస్తాం. దీనివల్లే దుఃఖానికి గురికాక తప్పదు. అందుకే ఎప్పుడూ మన స్థాయిని మనం తెలుసుకుని ఉంటే ఎక్కువ ఆశించాం. అలా ఎక్కువ ఆశించకపోతే నిరాశ అనేది మన దరికి రాదు. లభించిన దానికి సంతృప్తి చెంది అదే మన స్థాయి కాబట్టి దేవుడు మనకు దాన్ని అందించాడని గ్రహించాలి. ఎందుకంటే మనమేంటనేది మనకన్నా ఎక్కువ దేవుడికే తెలుసు. అందుకే మనకేం కావాలో దాన్ని అందిస్తాడు. దానితోనే తృప్తి చెందాలి. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక యువరాజుకి ధనుర్విద్యలో ఆరితేరి మంచి వేటగాడిని అనిపించుకోవాలనే కోరిక కలిగింది. దీంతో ఒక గురుకులంలో చేరి ధనుర్విద్యను అభ్యసించాడు. అనంతరం తన అనుచరగణంతో కలిసి బయలుదేరాడు. ముందుగా ఒక కుందేలు కనిపించడంతో దానికి బాణాన్ని గురిపెట్టాడు యువరాజు. కానీ అంతలో మరోవైపు కృష్ణజింక కనిపించడంతో వేటాడేదేదో పెద్దదాన్ని వేటాడితే బాగుంటుంది కదా అనుకుని కృష్ణజింక కేసు గురిపెట్టాడు. అంతలో పైన పెద్ద గద్ద ఎగురుతూ వెళ్లడం కనిపించింది. దీంతో గాల్లో ఎగురుతున్న దాన్ని వేటాడితే అందరూ తన గురించి గొప్పగా చెప్పుకుంటారనిపించింది. అందుకే గద్ద కేసు బాణాన్ని గురిపెట్టాడు. ఇలా ఒకదాని తర్వాత మరొకదాన్ని మార్చుకుంటూ వచ్చాడు. చివరకు గురి చూసి గద్ద కేసు బాణాన్ని వదలబోతుండగా అది కాస్త పారిపోయింది. దీంతో కృష్ణజింకనైనా వేటాడదామనుకుంటే అదే తుర్రుమంది. చివరకు కుందేలనైనా చంపి అంతఃపురానికి తీసుకెళ్దామనుకుంటే అదే పారిపోయింది. చేసేది లేక ఖాళీ చేతులతో వెనుదిరిగాడు యువరాజు. ఈ కథలోని నీతి ఏమిటంటే యువరాజు ముందు కనిపించిన కుందేలతోనే సంతృప్తి చెంది ఉంటే కనీసం అదైనా దక్కి ఉండేది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రగతికి, సంకల్పించిన పనిలో విజయానికి ఈరోజు ఉదయాన్నే పారిజాత, సంపంగి, తామర పూలు కానీ లేదా ఇంకేవైనా మూడు రకాల పూలను తీసుకొచ్చి దత్తాత్రేయ స్వామి వారికి సమర్పించి అభిషేకించి పూజించాలి. దత్త చాలీసాను పారాయణ చేయాలి. అనంతరం నానబెట్టిన శనగలను నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది అవగాహన లేక నివాస స్థానాన్ని, వ్యాపార స్థానాన్ని కలిపేసి ఉంచుతారు. ఉదాహరణకు ఇంట్లో రోడ్డు వైపున ఉన్న ఒక చిన్న గదిలో కిరాణా కొట్టు ఉంటుంది. ఇంకొందరికి బయట గదిలో క్లినిక్ ఉంటే దాన్ని ఆనుకునే లోపల ఇల్లు ఉంటుంది. ఇలా ఇంటిని, వ్యాపార స్థలాన్ని కలిపి ఉంచడం వాస్తురీత్యా విరుద్ధం. అదే గనక కింది అంతస్తులో వ్యాపారం, పై అంతస్తులో ఇల్లు ఉంటే అది తప్పేమీ కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రెండింటినీ కలిపి ఉంచాల్సి వస్తే ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఆర్థిక సమస్యలు తీరి అభివృద్ధిని పొందేందుకు ఈరోజు సాయంత్రం శివలింగాన్ని చెరకు రసంతో అభిషేకించి పారిజాత లేదా ఉమ్మెత్త, అపరాజిత పుష్పాలతో పూజించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 inches, ఇలా 9 inches, ఇలా 9 inches ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని
మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234 0406827662.